कोनसीम जिल्ला वैएसआरसीपी प्लीनरी समावेशं रामचंद्रपुरं पट्टण वीएसएम कलाशालालो बीसी संक्षेम शाखा मंत्री वेणुगोपाल कृष्ण आध्वर्यंलो मुम्मिडवरं शासन सभ्युलु पोन्नाड सतीश अध्यक्षतन निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిథున రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు హాజరయ్యారు। మిథున్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ జగన్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు। ఇది కార్యకర్తల బలమే, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని సీఎం జగన్ మమ్మల్ని నిర్దేశించారని అన్నారు। రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్లలో రైతుల కోసం 1.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు। ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇస్తున్నారు। మన ప్రభుత్వం రైతు భరోసా కల్పించాం। గత పాలకులు ఎవరైనా రైతుల కోసం ఆలోచించారా? ఆలోచించే ధైర్యం దృక్పథం ఒక జగన్ కి తప్ప మరొకరికి లేదన్నారు। ఇంకా రైతులు ఎవరు కూడా పోలాలు గెలరు మనకి అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తాం। అటువంటి రైతులను ఆదుకోవాలనే ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు। ఎవరు మన వ్యాలి రైతన్నలో चाहिए एकरा पार्टी की सीट दादापू 150% एकरा लगे 70% दींट कौल रेटे 85% कौल रेटे पेदवार व्यवसाय जीवनाध व्यवसाय अवसर व्यवसाय सहाय लक्षा पद वेल को मूड़ संवर व्यवसाय गौरव मुख्यमंत्री खर्चपेटे लक्षा पद वेल को व्यवसाय इतना भारत देश ఇంత పెద్ద ఎత్తున ఈ రంగాన్ని ఆదుకుంటున్నదల ప్రధానమైన ఉద్దేశం అన్నపు ఉన్నవండి మనందరికి అన్నం పెడుతున్నటువంటి పేద రైతుని ఆదుకోకపోతే మరి మనం ఈ పాలనలో నేను ఉండటం సొంత అనవసరం సొంత దండగాలని భావించేరు మన గౌరవ ముఖ్యమంత్రి। అందుకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉన్నారు। ఎవరు చెప్పినా కూడా చెప్పను, చాలా మంది చాలా విషయాలు మాట్లాడేశారు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది इवन चाल पूर्ति विवरण का मूला दयचे विद्युत आलोचना पेरेवरो विद्य तो आलोचे ఇవేళ పేపర్లను టీవీలను అనేకమైనటువంటి రాతల పోదర పుస్తకాలు అవన్నీ కూడా విద్యుత్ అవలంబించేది। ఇది నేను ప్రారంభించే ముందు పవిత్రమైనటువంటి కొండవెల్లి సత్యనారాయణ మూర్తి రాయవరం మహాసభా కాలేజీ ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని నేను। రాజకీయాల్లో నాకు వానమాన నేర్పించు స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పారు శ్రీ రాయవర మున్సిపల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారి సభ్య మహానేత డాక్టర్ రాజశేఖర్ ఆ ఇద్దరు మహానేతల్ని ఒకసారి స్మరించుకుంటూ వారికి నా నివాళులు అర్పిస్తూ ఈనాడు మనం ప్లేడ్ జరుపుకుంటూ ఉన్నాం। అంటే 3 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి, 3 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత। ఈ ప్లీనరీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే విధానాలు ఏమిటి, పాలనలో చేసినటువంటి నిర్ణయాలు ఏమిటి, చేసిన చట్టాలు ఏమిటి, ఇవి ప్రజలకు తీరుస్తున్న అవసరాలు తీరుస్తున్నవా లేదా, ప్రజల యొక్క సామాజిక స్థాయిని పెంచినవా కాదా, ఇవన్నీ ఒకసారి మనం చర్చించుకోవాల్సినటువంటి సమయం సందర్భం కూడా। ఇంకా కాస్త వివరాలకైతే ఇవాళ పేపర్లోనే రాస్తూ ఉన్నట్టు ప్రజాధన వినియోగంలో పాలకు ఎలా ఉండాలంటే ప్రజాధన వినియోగంలో నిగ్రహం విశాల దృక్పథం ఉండాలి।
మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున మన అవసరాలు తీరుస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమంలో పెద్ద రైతుల అవసరాలతో దీంట్లో విశాల దృక్పథం ఏమిటి? మరి ప్రజాదరణ వినియోగం దుబారా చేస్తున్నారని మాట్లాడేటప్పుడు ప్రజాదరణ వినియోగంలో నిగ్రహం విశాల దృక్పథం ఉండవలసినటువంటి పాలకుడు మరి సక్రమంగా చేస్తున్నారా లేదని ఒకసారి మేము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనే సందర్భంగా మీ అందరికీ మేము మనం చేస్తున్నాము. ఇక్కడ రెండు వర్గ ఒక పక్క రైతు మరో పక్క పేద ఇద్దరిని చూస్తున్నారు ప్రభుత్వం. ఏంటి అవసరం ఏమిటించింది? పది ఎకరాల భూములు వారు వారికి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు పేదవారికి ఇన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ రెండు కూడా ఒక గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ రెండు ఒకసారి మూడు విషయాలను కూడా మీరు చర్చించుకోవాల్సినటువంటి మరి సమయం సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మొట్టమొదటి రైతులు తీసుకున్నాం. మనంతా వ్యవసాయ దేశం. మన ప్రాంతం మనం చెప్తున్నాం రాష్ట్రమే వ్యవసాయ రాష్ట్రం. దాదాపు వ్యవసాయమే జీవనాధారంగా వారు ఎంతమంది ఉన్నారు, రైతులు ఎంతమంది ఉన్నారంటే 46,40,000 మంది రైతులు ఉన్నారు. మరి అందరికీ ఎంతో కొంత భూమి ఉంది కదా, వారికి మనం ఎందుకు చేయాలి అనేది ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మీ అందరికీ తెలియదు కాదు, వ్యవసాయం లాభదాయకమైనటువంటి రంగం కాదు. మీ అందరికీ తెలిసి ఎంత లేకుండా ప్రతి ఒక్కరు వేదిక మీద కాదు కింద ఉన్న అందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వ్యవసాయం లాభదాయకమైనటువంటి రంగం కాదు. ఈ రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే, లేదా గత ముఖ్యమంత్రి గారు వ్యవసాయం సొంత దండగానే మాట్లాడితే, ఇది వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా జగనన్న చేసిన మంచి కార్యక్రమాల్లో పథకాల గురించి అందరు కూడా చాలా వివరంగా మాట్లాడారు. ఒక సామాజిక న్యాయం అయితే ఏమి, గ్రామాల్లో ఈరోజు చేసే స్కీమ్స్ కానీ లేకపోతే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరు కూడా చాలా వివరంగా చెప్పారు. అసలు మన పార్టీ ఇంత బంపర్ మెజార్టీతో కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలో కానీ అధికారంలోకి వచ్చిందంటే మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పడి పాదయాత్ర చేసి కష్టం చేస్తే దాన్ని ఓట్ల రూపంలో మలిచి ఈరోజు ఈ స్టేజ్లో ఇంతమంది కూర్చుంటేదాన్ని కారకులైన ఆయన కార్యకర్తలు అందరూ కూడా మొట్టమొదటిగా నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉంది, ఇంతమంది శక్తులు కూడగట్టుకున్నా మనం నిలిచామంటే అది ఖచ్చితంగా కార్యకర్తల బలము, కార్యకర్తలు చేసిన త్యాగం అని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా అందరికి కూడా తెలియజేస్తాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో అది అందరు కూడా మీకు అందరికి కూడా తెలియజేయదలుచుకోవాలి. మాకు ఒకటే మాట చెప్పారు, మీరు సుభాష్ చంద్రబోస్ గారికి మాకు ఇద్దరు కూడా పిలిచి ఆయన ఒకే మాట చెప్పారు, మీరు బాధ్యత తీసుకున్నాక మీరు మొట్టమొదటగా చేయాల్సింది మీరు కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయం చేయండి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి, వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాతే ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కోఆర్డినేటర్లు మంత్రులు కలెక్టర్లు ఎస్పీని కూడా పిలిచి జిల్లాలో ఉండే పెండింగ్ సమస్యలపైన అదేవిధంగా కార్యకర్తలకు ఏ విధంగా మేలు చేయాలనే దానిపైన మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటగా మన జిల్లా కోనసీమ జిల్లా మీటింగే డేట్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ ప్లీనింగ్ తర్వాత డేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ 3 సంవత్సరాలు ప్రజలపైన ప్రభుత్వం పైన దృష్టి పెడితే రాబో 2 సంవత్సరాలు పూర్తిగా అటు ఎమ్మెల్యేలు కానీ ఇట్లా రీజనల్ కోఆర్డినేటర్లు కానీ అందరు కూడా మాకు చెప్పింది ఏమంటే, ఈరోజు ఎవరు కష్టంతో అయితే మనం అధికారంలో ఉన్నామో
వాళ్ళ బాగోగులు చూడాల్సిన వచ్చే 2 సంవత్సరాలు మీరు బాధ తీసుకోవాలని కూడా మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి మన్నలు పొంది మళ్ళీ కూడా మన పార్టీ మన అందరూ కూడా నాయకులందరూ కూడా మీ ఆశీస్సులతో స్టేజ్ లో మళ్ళీ కూర్చునే విధంగా అందరి పనితీరు కూడా ఉంటుందని చెప్పి కూడా సభాపతిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.